హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బరిలక్క అలియాస్ శిరీష గారు, మనకు తెలిసిందే మరి తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ప్రజలందరినీ కూడా ఆకర్షించింది, మంచి ఓట్లు అయితే సంపాదించుకుంది. ఓడిపోయినప్పటికీ పర్లేదు కానీ చాలా మంచి ఓట్లు సంపాదించుకుంది. అయితే ఇప్పుడు తను ఎంపీగా కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతుంది నాగర్ కర్నూలు నియోజకవర్గం నుండి. మరి ఇప్పుడు ఎలా ఉంటుంది, ఎటువంటి ఇంపాక్ట్ అని చూపిస్తుంది, ఈసారి మరి గెలిచే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా లేదా, సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు, వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే సార్. బరేలక్క శిరీష, మనకు తెలిసిందే మరి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసింది కొల్లాపూర్ నుండి, మరి అక్కడ ఓడిపోవడం జరిగింది, కాబట్టి మంచి ఓట్లు సంపాదించుకుంది, ప్రజా ఆకర్షణ కూడా మంచిగా సంపాదించుకుంది. ఇప్పుడు ఎంపీగా కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతుంది సార్, మరి ఏ విధంగా ఎటువంటి ఇంపాక్ట్ చూపించబోతుంది, గెలిచే పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటారు సార్? బరిలక్క అలియాస్ శిరీష గారు అంటే ఏదైతే యూట్యూబర్గా అంత ఫెమిలియర్ అయ్యారో, తర్వాత ఆవిడ బర్రెల్ని అమ్ముకొని గ్రూప్ టూకి ప్రిపేర్ అవ్వడము, అది కొంచెం మానసిక క్షోభ రావడం, తర్వాత ఆమె ఎవరు సాగరికి ప్రియాంక ఏం పేరు చని సూసైడ్ చేసుకున్నారు, ప్రవల్లిక అనే అమ్మాయి సూసైడ్ చేసుకుని కొద్ది పెద్ద ఇష్యూ అయ్యింది. అసలు తర్వాత ప్రభుత్వం కూడా ఆమె ఎగ్జామే రాయలేదు అన్నట్టుగా కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేయడం, మరి కాస్త కొంతమంది బాగా మనసుకి తీసుకొని ఫీల్ అయ్యారు. సో అందులో బరిలక్క కూడా ఒక రావడం, ఏదైనా అంటే ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా జరిగినా నిజంగా ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు ప్రమేయం లేకపోయినా అది వాళ్ళకే ఆపాదించబడుతుంది. అది మేము చాలా సందర్భంలో చెప్పాను. అంటే జనరల్గా ఎక్కడైనా గొడవ కొట్లాట జరిగినా, ఎక్కడైనా పోలీసులు సరిగ్గా ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ లేకపోయినా ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నం చేస్తుంటాం. బట్ ఇక్కడ ఎంత జరిగినా కూడా అక్కడ ఆ నోటిఫికేషన్ వేసినప్పటి నుంచి పేపర్ లీక్ అయినంత వరకు కూడా ఎవరి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఎటువంటి యాక్షన్ కూడా వాళ్ళ మీద చూడలేదు, ఎక్కడ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు అనేది ఒక పెద్ద అభియోగం బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. సో వీటన్నింటినీ చూస్తే ఆవిడ నేను పోటీ చేస్తాను, దీని మీదకి ప్రభుత్వం మీద పోటీ చేసి కనీసం ప్రజాప్రతినిధి అయితే మలాంటి యువత గలం వినిపించవచ్చు. అసలు తెలంగాణ సాధించుకున్నదే మెయిన్ మా ఉద్యోగాలు, మా నీరు, మా భూమి మా కోసం అనే కాన్సెప్ట్లో మా చాలాసార్లు ఆవిడ బాగా ప్రతిఘటించింది. మొత్తానికి కొంతమంది ఆయన మిత్రులు ఆవిడ మిత్రుల సపోర్ట్తో నెగ్గారు. బట్ మీరు అన్నట్టు గెలవకపోయినా అచ్చా రాష్ట్రం అంతా కూడా ఒకసారి చూసింది కొల్లూరు నియోజకవర్గం ఏటి ఎలా ఉండబోతుంది అనేది ఒక్కసారిగా, అరే బరిలక్క పోటీ చేస్తున్నారు, కొంతమంది సానుభూతి, కొంతమంది ఎలాగో తెలిసిందే కదా రాజకీయం, ఇవేం చేస్తుందిరా, ఇంకేమొచ్చురా, ఎవరికైనా అవకాశం ఇస్తే తెలుస్తుంది. మనం ఏంటంటే ఒక మూసలో కొట్టుకుపోతున్నాం. మీరు చూడండి, పార్టీలు పేర్లు మారుతున్నాయి తప్ప నాయకులు వాళ్ళే. ఈ పార్టీలో నాయకుడే మళ్ళీ అక్కడ కనబడుతున్నాడు, అక్కడ ఉన్నాడు మళ్ళీ ఇంకో పార్టీ పెడితే అక్కడ కనబడుతున్నాడు కదా, అంతా అలాగే ఉంది. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు, తొక్కేస్తున్నారు. నిజంగా తొక్కేశారు సార్ ఇండస్ట్రీలో అని అంటారు కదా, అట్లాగే జరుగుతుంది. సో అప్పుడు కూడా ఒక బృందం పక్క రాష్ట్రం నుంచి ఒక బృందం వచ్చింది, ఈవిడకున్న క్రేజ్ని సర్వే చేసుకుని వెళ్ళింది, అది కూడా ఒక కొన్ని రకాల టాక్స్ కూడా వినిపించాయి. గాలి జనార్దన్ రెడ్డి గారి యొక్క బృందమే ఇక్కడ కూడా సర్వే చేసింది కర్ణాటక నుంచి. ఈవిడిని మంచి ఇమేజ్ గట్లు ఉంటైతే నెక్స్ట్ టైము కాంగ్రెస్ తరపున లేదంటే గేదె తరపున తీసుకొని పోటీ చేపించే అవకాశం కూడా ఉంది అని అప్పుడే అన్నారు, ఏది అసెంబ్లీ ఎన్నికల టైంలోనే. బట్ తర్వాత మరి ఆవిడ ఎవరిని కలిసినట్టు కానీ, తర్వాత ఆవిడ వార్తలో నిలబడినట్టు కానీ అక్కడ మనం చూడలేదు. ఆవిడ నిలబడినప్పుడు రకరకాల బురదల్లే ప్రయత్నం చేశారు, ఆవిడకి పెళ్ళయిందని, తర్వాత భర్త వదిలేశాడని, లేదా తండ్రి ఉన్నాడని, తండ్రి లేక రకరకాలుగా ఆవిడకి అసలు పోటీ చేయడానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమెకి అంత ఆస్తి ఏంటి, ఏదో ఒక ప్రజాప్రతినిధి ఒక పార్టీ వాడు ఎన్నో కోట్లు వేసాడని, 10 కోట్లు వేసాడని, ఆవిడ బాబు నా అకౌంట్లో 60,000 50,000కి మించి ఏం లేదు, అది కూడా మీలాంటి మిత్రులు వేసిందే ఉంది అని కూడా ఆవిడ చెప్పడం రకరకాల. అంటే ఇప్పుడు ఆవిడ అసలు పోటీయే కాదు అనుకున్నప్పుడు ఆవిడ మీద ఆ చిన్న ప్రాణి మీద ఎందుకు అందుబాటు చేయలే ప్రయత్నం, బట్ ఆమె కసిగా తీసుకొని మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తుంది. పోటీ చేయడంలో ఖచ్చితంగా కొంత ఓట్లు అయితే చీలుతాయి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది, అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంది, ఇప్పుడు ప్రభుత్వానికి ఎలా ఉందని తెలియదు. మేబీ ఈవిడ పోరాట ప్రతిమ చూసి ఏదైనా ఒక పార్టీ ఆవిడని అక్కును చేర్చుకొని ఆ పార్టీ పరంగా పోటీ చేయిస్తే చేయించవచ్చు, కానీ ఇప్పుడు పార్టీలు ఎలా ఉన్నాయి, ఆ నియోజకవర్గం నీకు కావాలా, ఎంత ఇస్తావు, పార్టీ ఫండ్ ఎంత ఇస్తావు, నువ్వెంత ఖర్చు పెడతావు, ఇట్లాగా ఉంది పరిస్థితి. అంత స్థాయి కాదు కాబట్టి ప్రజాదరణ పొంది ఏదో ప్రయత్నం చేసుకోవడమే తప్ప ఉన్న ఇంకా ఆమెకున్న కొద్దిపాటి డబ్బులు కూడా గుల్ల చేసుకోలేదు అంతే. కాబట్టి పైగా అది ఎస్సీ కాన్స్టిట్యూషన్, కాబట్టి కొద్దిగైనా ఎవరైనా అరే సర్లే ఈమె ఒక మహిళ
పోరాడుతుంది మన కోసం, చేద్దామనే తలంపు ఎవరికి వస్తే పడచ్చు. లేదా మొన్నట్లాగే ఒక డిపాజిట్లు దక్కేలాగా గౌరవప్రదంగా అయినా ఓడిపోయిన గౌరవప్రదంగానే ఉంటుంది. బట్ ఈవిడ చూసి చాలా, అప్పుడు ఈవిడ యొక్క ధైర్యం చూసి పార్టీలు ఎవరైనా ముందుకొచ్చి ఈవిడ్ని పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తాయేమో, పార్టీ సభ్యత్వం ఇచ్చి ప్రకటిస్తాయేమో చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు విశ్లేషకులు. బట్ అది జరగలేదు. తమ్ముడు తమ్ముడు ప్యాకెట్ ప్యాకెటే కదా. సో ఈసారి కూడా ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు సోషల్ మీడియా నుంచి ఆవిడ మంచి ఇమేజ్ తెచ్చుకుంది కాబట్టి అదే సోషల్ మీడియా ఆమెకు సపోర్ట్ చేస్తుందో లేదో చూడాలి. సోషల్ మీడియా లాస్ట్ టైం కూడా బాగానే సపోర్ట్ చేసింది, బట్ అది ఎంతవరకు గ్రౌండ్ లెవెల్స్ రియాలిటీగా వచ్చేసరికి చాలా చేంజెస్ అయిపోతుంటాయి. సో ఈసారి కూడా సోషల్ మీడియా సపోర్ట్ ఇస్తుంది, బట్ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, ఆ కొల్లూరు నియోజకవర్గం, నాగర్ కర్నూలు నియోజకవర్గం ఉంటే పోటీ చేస్తారు కదా ఎంపీగా. కొల్లూరు మిగతా ఆరు ఎన్ని ఉన్నాయి, ఆ మిగతా నియోజకవర్గాలు కూడా ఎంతో కొంత ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకునేలాగా ఉంటే మేబీ ఒక మంచి నేషనల్ పార్టీ హక్కుని చేర్చుకొని ఆవిడకు ఒక నామినేటెడ్ పోస్ట్ లాంటివి ఇస్తే నెక్స్ట్ టైంకి బలమైన వెపన్, ఒక బలమైన ప్రత్యర్థిగా తయారవుతారని నా అభిప్రాయం. అంటే జనరల్గా ఎక్కడైనా గొడవ కొట్లాడు జరిగినా, ఎక్కడైనా పోలీసులు సరిగ్గా లాండ్రాడ్ కంట్రోల్ లేకపోయినా ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నం చేస్తుంటాం. బట్ ఇక్కడ ఎంత జరిగినా కూడా అక్కడ ఆ నోటిఫికేషన్ వేసినప్పటి నుంచి పేపర్ లీక్ అయినంత వరకు కూడా ఎవరి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఎటువంటి యాక్షన్ కూడా వాళ్ళ మీద చూడలేదు, ఎక్కడ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు అనేది ఒక పెద్ద అభియోగం బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. సో వీటన్నింటినీ చూస్తే ఆవిడ నేను పోటీ చేస్తాను, దీని మీదకి ప్రభుత్వం మీద పోటీ చేసి కనీసం ప్రజాప్రతినిధి అయితే మలాంటి యువత గలం వినిపించవచ్చు. అసలు తెలంగాణ సాధించుకున్నదే మెయిన్ మా ఉద్యోగాలు, మా నీరు, మా భూమి మా కోసం అనే కాన్సెప్ట్లో మా చాలాసార్లు ఆవిడ బాగా ప్రతిఘటించింది. మొత్తానికి కొంతమంది ఆయన మిత్రులు, ఆవిడ మిత్రులు సపోర్ట్తో నెగ్గారు. ఇవేం చేస్తుందిరా, ఈమెకేమొచ్చురా, ఎవరికైనా అవకాశం ఇస్తే తెలుస్తుంది మనం ఏంటంటే ఒక మోసలో కొట్టుకుపోతున్నాం. మీరు చూడండి, పార్టీలు పేర్లు మారుతున్నాయి తప్ప నాయకులు వాళ్ళే. ఈ పార్టీలో నాయకుడే మళ్ళీ అక్కడ కనబడుతున్నాడు, అక్కడ ఉన్నాడే మళ్ళీ ఇంకో పార్టీ పెడితే అక్కడ కనబడుతున్నాడు కదా, అంతా అలాగే ఉంది. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు, తొక్కేస్తున్నారు. నిజంగా తొక్కేశారు సార్ ఇండస్ట్రీలో అని అంటారు కదా, అట్లాగే జరుగుతుంది. సో అప్పుడు కూడా ఒక బృందం, పక్క రాష్ట్రం నుంచి ఒక బృందం వచ్చింది, ఈవిడకున్న క్రేజ్ని సర్వే చేసుకుని వెళ్ళింది. అది కూడా ఒక కొన్ని రకాల టాక్స్ కూడా వినిపించాయి. బట్ తర్వాత మరి ఆవిడ ఎవరిని కలిసినట్టుగా కానీ, తర్వాత ఆవిడ వార్తలో నిలబడినట్టు కానీ అక్కడ మనం చూడలేదు. ఆవిడ నిలబడినప్పుడు రకరకాల బురదల ప్రయత్నం చేశారు, ఆవిడకి పెళ్ళి అయిందని, తర్వాత భర్త వదిలేశాడని, లేదా తండ్రి ఉన్నాడని, తండ్రి లేక రకరకాలుగా ఆవిడకి అసలు పోటీ చేయడానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమెకి అంత ఆస్తి ఏంటి, ఏదో ఒక ప్రజాప్రతినిధి ఒక పార్టీ వాడు ఎన్నో కోట్లు వేసాడని. కాబట్టి కొద్దిగైనా ఎవరైనా అరే సర్లే ఈమె ఒక మహిళ పోరాడుతుంది మన కోసం, చేద్దామనే తలంపు ఎవరికి వస్తే పడచ్చు. లేదా మొన్నట్లాగే ఒక డిపాజిట్లు దక్కేలాగా గౌరవప్రదంగా అయినా ఓడిపోయిన గౌరవప్రదంగానే ఉంటుంది. బట్ ఈవిడ చూసి చాలా, అప్పుడు ఈవిడ యొక్క ధైర్యం చూసి పార్టీలు ఎవరైనా ముందుకొచ్చి ఈవిడ్ని పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తాయేమో, పార్టీ సభ్యత్వం ఇచ్చి ప్రకటిస్తాయేమో చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు విశ్లేషకులు. బట్ అది జరగలేదు. తమ్ముడు తమ్ముడు ప్యాకెట్ ప్యాకెటే కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.